నీళ్ళు కట్టుకున్నా మన ఇల్లు ఎట్లా కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి బండ మీద. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె ఉండాలి. లుకస్ వార్త 46:46 వచ్చిన అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచింది ఎందుకు? కాదు వాడేసి నేను ఏదైతే చెప్పినా నువ్వు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచింది ఎందుకు? కాబట్టి నేను చెప్తున్న మాటల ప్రకారం చేసి నన్ను అడిగితే నన్ను పిలిస్తే నేను నీకు ఏది కావాలో చేస్తాను. లేకపోతే మనకి ఎవరు కూడా ఏది మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు ఎవరు ఉన్నాయా? ఎవరు లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు లేకపోతే మన వస్తువుకి బంగారు వస్తువు కొట్టి తాకట్టు పెట్టుకోవాలన్నా తీసుకోవడం లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు పెట్టారా? బుద్ధిహీనుల వలె కాకుండా మనం బుద్ధిమంతులుగా దేవుడు వాక్యం ప్రకారం నడుచుకుంటూ వాక్యాన్ని అనుకరిస్తూ శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరు ఉపద్రవం వచ్చిన ఏది వచ్చినా కానీ మనం ఎలా ఉండాలంటే దేవుడు ఉన్నాడు అనాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, నాకు ప్రాణమా ఆ దేవుడిని స్తుతించు అనాలి. నెంబర్ త్రీ, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఇసుక మీద కట్టకూడదు. ఇసుక మీద కట్టి ఏమో తల్లి గాలి వస్తుంది వరదలు వస్తాయి అన్ని రోజులుగా ఉండవు. ఒక ఆదివారం వాక్యం చెప్తున్నా మెడికల్ 5 రోజులు ఉంటాను. వాక్యం చెప్పిన తర్వాత అంతా అయిపోయింది. డిసెంబర్ 25 ఆదివారం వచ్చి అయితే సాయంత్రం పేదలకు తుఫాను వచ్చి చాలా మంది కొట్టుకుపోయారు. ఆదివారం వచ్చి మనం అనుకోలేము ఇవాళ మంది రేపు మంది కాదు. లక్ష్మీవారు నాడు ఓట్లు కౌంటింగ్ చేస్తారు. ఏ ప్రభా లక్ష్మీవారి మళ్ళీ వచ్చి ఆదివారానికి ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరు వస్తారో నిలబడిపోతారు. మళ్ళీ వచ్చి ఆదివారం మీరు అందరూ ప్రార్థనకు వచ్చినప్పుడు మీ ప్రార్థనలు మీ ఓట్లు ఎవరు నిలబెట్టాయో తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు తెలుస్తారో తెలియదు. జనాలు అందరూ అనుకుంటారు ఆయనే రావాలని ఈయన అనుకుంటారు, ఈయనే రావాలని ఆయన అనుకుంటారు. కానీ ఈయనిద్దరు కానీ ముక్కోవాలనుకుంటారు. ముగ్గురు మొత్తం తీసుకున్నారు సరే. ఓడిపోయేవాడు నెగ్గేవాడు పరుగు పందంలో పరుగు పందాలు పెట్టినప్పుడు మొదటిగా వాళ్ళిస్తే అంటాడు కానీ ముగ్గురు వేస్తారా? ఫస్ట్ ప్రైజ్ వెళ్ళకొస్తుంది ముగ్గురికి రాదు. ముగ్గురు కష్టపడి కట్టలేదు. ఎవడో ఒకడు చురుగ్గా కొంచెం ముక్క కట్టాలి తిన్నవాడు గట్టిగా పడగాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఏది వచ్చినా కానీ దేవుని చిత్తమే జరగాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. బుద్ధిహీనుడిగా మనం ఉండకుండా బుద్ధిమంతుడిగా పంట మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా మనం జీవించినట్లయితే మన జీవితాల్లో గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఉపద్రవం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మనం ఎంత మాత్రం కూడా హాని అలా మనం అందరూ ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుని మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు చావందే సిలువపై నీ కోణకే